హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ పేమెంట్కి మరిగిన ప్రకాష్ రాజ్ అంకుల్ అని కొనియాడుతున్నారు ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, జరిగింది మంచికి అని తలుచుకోవడమే మనిషి పని అని ఎవరో ఒక పెద్ద ఆయన చెప్పాడని. ప్రకాష్ రాజ్ అంకుల్ ఉదంతం చూస్తే అదే అనిపించక మానదు. మా ఎలక్షన్స్ టైంలో చూసాం కదా, సినిమా వాళ్ళందరూ ప్రకాష్ రాజ్ అంకుల్ని కాకుండా మంచు అన్నకి మద్దతు పలికేసరికి అయ్యో ప్రకాష్ రాజ్ అంకుల్ గెలుచుంటే ఏదో ఒకటి పీకేవాడు కదా అని అనుకున్నారంతా. కానీ ఇప్పటి పరిణామాలు చూస్తే ప్రకాష్ రాజ్ అంకుల్ లాంటి టాక్సిక్ వ్యక్తిని పక్కన పెట్టి టాలీవుడ్ వాళ్ళు మంచి పనే చేశారని అనుకోక తప్పదు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ అంకుల్ పైకి కనిపించని ఒక ఉన్మాదిలా ఉన్నాడు. మనకు ముందే తెలుసు, కాంగ్రెస్ దగ్గర పేమెంట్ తీసుకొని సంఘ సంస్కర్తల పైకి బిల్డప్ ఇస్తూ యాంటీ బీజేపీ వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు ఎల్లప్పుడూ. కానీ నిజానికి ఈయన మనస్తత్వం కేవలం యాంటీ బీజేపీ మాత్రమే కాదు, యాంటీ హిందుత్వం అని తెలియపరుస్తున్నాయి అతని వికృత చేష్టలు. అసలు మన ఏపీ రాజకీయాలతో కర్ణాటకకు చెందిన ఈ ప్రకాష్ రాజ్ అంకుల్కి ఏమాత్రం సంబంధం లేదు. నిజానికి కర్ణాటకలోనే ఈ అంకుల్ని అక్కడి ప్రజానీకం కుక్కను చూసినట్టు చూస్తారనేది వేరే విషయం. అలాంటిది పనిగట్టుకుని ఏపీలో ఒక సెన్సిటివ్ టాపిక్ మీద కుక్కలా డ్యూటీ చేస్తున్నాడంటే ఇది ఖచ్చితంగా పేమెంట్ బాపతే అని ఇట్టే అర్థం చేసుకోవచ్చు అని అంటున్నారు ట్రేడ్ పండితులు. అన్ని పక్కన ఉంచితే అసలు ప్రకాష్ రాజ్ అంకుల్ మనస్తత్వం ఎసువంటిదో ఒకసారి చూద్దాం పదండి. ఎన్ని విభేదాలున్నా సరే సాటి కళాకారుని ఇంకో కళాకారుడు వృత్తిపరంగా ట్రోల్ చేసిన చరిత్ర ఏ ఇండస్ట్రీలో కూడా లేదు. ఆ పని ఈ ప్రకాష్ రాజ్ అంకుల్ చేశాడు. గత వారం ఒక ఉదంతం చూశాం కదా, పవన్ కళ్యాణ్ వేసిన ట్వీట్కి ప్రకాష్ రాజ్ అంకుల్ ఏదో పేలాడని, మధ్యలో ఇంటర్ఫీర్ అయిన మంచన్నని శివయ్యా అంటూ కన్నప్ప డవిలాగుతో నిర్లజ్జగా ట్రోల్ చేశాడు ఈ ప్రకాష్ రాజ్ అంకుల్. ఒక ఆర్టిస్ట్ అయ్యుండి సిగ్గు లేకుండా ఇలా ఇంకో ఆర్టిస్ట్ని వృత్తిపరంగా ఎవడైనా బుద్ధున్నోడు ట్రోల్ చేస్తాడా, గడ్డి తినేవాడు తప్ప అనేది ట్రేడ్ పండితుల వాదన. మీరు అనుకోవచ్చు ప్రకాష్ రాజ్ విపరీతమైన టాలెంటెడ్ యాక్టర్, మంచన్న అలా కాదు కదా అని. టాలెంట్ ఎవరికి కావాలండి, కృష్ణానగర్లో ప్రకాష్ రాజ్ని మించిన టాలెంట్ ఉన్నోళ్ళు చాలామందే ఉన్నారు. కాకపోతే ఈ ప్రకాష్ రాజ్కి సుడి తిరిగిందంతే. సభ్యత సంస్కారం క్రమశిక్షణ లేని గొట్టంగాడికి టాలెంట్ ఉంటే ఎంత లేకపోతే ఎంత అనేది సినిమా మేధావుల అభిప్రాయం కూడా. ఇక ఇది కూడా కాసేపాటు ఉంచితే మెగా ఫ్యామిలీ ఈ ప్రకాష్ రాజ్ అంకుల్ని ఎంత చేరదీసిందో అందరికీ తెలుసు. చిరంజీవి నా అన్నయ్య అంటూ, పవన్ కళ్యాణ్ మా పవన్ అంటూ విపరీతంగా సంకలనాకేవాడు. మెగా హీరోస్ కూడా ప్రకాష్ రాజ్ అంకుల్ని అంతే మంచిగా చూసుకునేవాళ్ళు. అసలు లాస్ట్ మా ఎలక్షన్స్లో ప్రకాష్ రాజ్ పోటీ చేస్తాను అని అడగగానే చిరంజీవే స్వయంగా క్యాండిడేట్గా ప్రకటించడమే కాకుండా పోటీ వద్దు, ఈసారికి ప్రకాష్ రాజ్ని ప్రెసిడెంట్ చేద్దాం అని తక్కిన ఇండస్ట్రీ బిగ్ హెడ్స్ని కూడా ఒప్పించే ప్రయత్నం కూడా చేశాడు. కానీ మోహన్ బాబు నో అనడంతో ఎలక్షన్స్ పెట్టాల్సిన పరిస్థితి ఆవహించింది అని అందరికీ తెలిసిన విషయమే. అసలు చిరంజీవి అంత తోడు ప్రకాష్ రాజ్ కోసం అంత చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే అదే మంచితనం. అలాంటి ప్రకాష్ రాజ్ అంకుల్ ఈరోజు పవన్ కళ్యాణ్ మీద విషం చిమ్ముతున్నాడు నాన్ స్టాప్గా. పోనీ అఫీషియల్గా ఏపీలో అపోజిషన్లో జాయిన్ అయ్యి ఆ పని చేస్తున్నాడంటే అదేం లేదు, మళ్ళీ ఎక్కడో కర్ణాటకలో ఉంటూ ఎవడో ఇచ్చే బిస్కెట్లు తింటూ ఇక్కడ పవన్ కళ్యాణ్ భాగస్వామిగా ఉన్న ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా, అది కూడా మతపరమైన సెన్సిటివ్ ఇష్యూని రాద్ధాంతం చేసేలా ట్వీట్లు పెడుతున్నాడు. మెగా ఫ్యామిలీ పట్ల కృతజ్ఞత లేకపోయినా పర్వాలేదు, ఇన్నాళ్ళు ఆదరించిన తెలుగు సమాజం పైన కూడా ప్రకాష్ రాజ్కి కనీస బాధ్యత లేకపోతే ఎలా అనేది ట్రేడ్ పండితుల భావన. తిరుమల విషయంలో ఏం జరుగుతుందో ప్రభుత్వాలు ప్రతిపక్షాలు తేల్చుకుంటాయి, జనాలకు నిజాలే అంటో చూపిస్తాయి. మధ్యలో ఈ ప్రకాష్ రాజ్ లాంటి గొట్టంగల పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది ఎవరికీ అర్థం కాని విషయం. సొంత అజెండా ఏమైనా ఉంటే ముసుగు తీసేసి బయటకు వచ్చి రాజకీయాలు చేయాలి, అంతేగాని పేమెంట్లు తీసుకొని ఇలా పరదాల చాటును దాక్కుని మొరగడం వల్ల నాన్సెన్స్ తప్ప ఇంకేం యూజ్ లేదు. ఏది ఏమైనా దరిద్రుడు వాడి దరిద్రంతోనే బట్టబయలవుతాడు అని పెద్దలు చెప్పినట్టు ప్రకాష్ రాజ్ అంకుల్ కూడా తనకంటే మంచన్నే బెటర్ అని ఇండస్ట్రీ మొత్తానికి ప్రూవ్ చేసుకున్నాడు అని కొనియాడుతున్నారు ట్రేడ్ పండితులు. ఇదంతా చూసిన సినిమా మేధావులు సైతం ఏమి లేదు, లాస్ట్ టైం బిస్కెట్లకు రామ్ గోపాల్ వర్మ డ్యూటీ చేశాడు, ఈసారి ప్రకాష్ రాజ్ అంకుల్ డ్యూటీ చేస్తున్నాడు అంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్ అని నొక్కి ఒక్కానిస్తున్నారన్నమాట. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.
టాలెంటెడ్ టాలెంటెడ్ ఎవరికి